తెలుగు సినిమా పరిశ్రమకు ఏమైంది? వర్గాలుగా విడివడి కళామతుల్ని నిర్వీర్యం చేస్తున్నారా? ఇది సినిమా జనాల్లో ఎక్కువగా ఈ వారం నుండి వినిపిస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు హఠాత్తుగా చనిపోయి 9 రోజులు గడిచాయి. ఎవరో చిన్న నటుడు టెక్నీషియన్ చనిపోతేనే సంతాప సభ అంటూ అడావుడి చేసే సినీ పెద్దలు పెద్దాయనకు ఓ సంస్మరణ సభ పెడదామన్న ఆలోచన కూడా ఇన్ని రోజులకు రాలేదేమిటా అని సినిమా జనాల్లో వినిపిస్తోంది. బహుశా దాసరి గారు చిన్న నిర్మాతల దర్శకుల మనిషి కాబట్టి ఈ రోజు చిన్నవారు సంస్మరణ సభ పెట్టారు. మరి తెలుగు సినిమా పరిశ్రమ మూల స్తంభాలమని చెప్పుకునే పెద్ద మనుషులకు ఇలాంటి ఆలోచన ఇంకా ఎందుకు రాలేదా అని సినిమా జనాలు గుసగుసలాడుకుంటున్నారు. బహుశా ముహూర్తం కుదరలేదేమో, లేక సినిమాను చంపే వారిని ప్రశ్నించే తత్వం గల దాసరిని తాము స్మరించడమేమిటని, తాము స్మరించకపోవడమే మంచిదని భావిస్తున్నారేమో. మొత్తానికి సినీ పెద్దలెవ్వరికీ ఇలాంటి సంతాప సభ పెడదామన్న ఆలోచన రాకపోవడం శోచనీయం. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తెలుగు కళామ తల్లికి తనదైన వాణిలో సేవలందించిన మహానుభావుడు. పోయినోళ్ళందరూ మంచోళ్లే అని మీరు అనుకోవచ్చు, కానీ దాసరి గారు ఇలాంటి వారు చాలా అరుదు. ఆయనకు సినిమా అంటే ప్రాణం. ఎంతలా అంటే, ఏ సినిమా బాగున్నా ప్రశ్న పిలిపించుకుని ఆ సినిమా గురించి చెప్పి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే తత్వం గల మనిషి. ఆయన సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఒక తాత మనవడు, బంట్రోతు భార్య, స్వర్గం నరకం మనుషులంతా ఒకటే, తూర్పు పడమరా, చిల్లర కొట్టు చిట్టెమ్మ, కటకటాల రుద్రయ్య, శివరంజని, గోరింటాకు, పాలు నీళ్లు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు, ప్రేమాభిషేకం, బొబ్బిలి పులి, స్వయంవరం, మేఘ సందేశం, ఆది దంపతులు, ఆత్మబంధువులు, మజ్జును, అమ్మ రాజీనామా, బంగారు కుటుంబం, నాన్నగారు, వసీరాములమ్మ, ఇలాంటి చిత్రాలు ఉన్నంతకాలం ఆయనకు మరణమే లేదు. సినీ రంగంలో 24 సెక్టార్లకు ఆయనే రాజు. సినీ పెద్దలు, డబ్బు శాశ్వతం కాదు, మనిషికి మంచితనానికి మించింది మరొకటి లేదు. దాసరి నారాయణరావు గారి లాంటి లెజెండరీ వ్యక్తిని సరైన రీతిలో స్మరించుకోండి, అది మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లవుతోంది.